पुष्पा, पुष्पा राज, पुष्पा राज मार्टलाडल, फीडबैक माइक कुछ पेंचरा, फीडबैक स्पीकर, थैंक यू, इंकोंचो फीडबैक स्पीकर पेंचरा, इंकोंचो, 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 चल, थैंक यू, पुष्पा, पुष्पा राज భాషలో మీతో మాట్లాడాల్సి వస్తే ఏందబ్బా ఎట్ట ఉండరా, చాలా దినాలైందే మిమ్మల్ని ఇట్ట కలిసి, బాగుండరా ఏందబ్బా, ఏంది రచ్చ ఆపద్దు తగ్గదల. మై డియర్, నేను సరదాగా ఎప్పుడు అంటూ ఉంటాను, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది, మై ఆర్మీ, థ్యాంక్ యూ. నేను నా లైఫ్లో ఏమైనా సంపాదించుకున్నానంటే అది మీరే, మీ ప్రేమే. నాకు అంతకంటే ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదు, నన్ను నమ్మండి. నా మోస్ట్ వాల్యుబుల్ పొజిషన్ మై ఫ్యాన్స్, నా అభిమానులు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చాలా విషయాలు మాట్లాడాలి, కొంచెం ఓపిగ్గా ఉంటే మాట్లాడచ్చు, ప్లీజ్ కొంచెం కంగారు పెట్టకుండా. ఈ ఫంక్షన్కి వచ్చేసిన గెస్ అతిథులు, మీడియా వాళ్ళు, సినిమా లవర్స్, ఫ్యాన్స్ అందరికీ, అందరికీ స్వాగతం. అండ్ ముఖ్యంగా ఇవాళ మా గెస్ట్గా వచ్చిన రాజమౌళి గారికి, అలాగే కొరటాల శివ గారికి, డైరెక్టర్ మారుతి గారికి, అండ్ వెంకీ కుటుంబ గారికి, అండ్ బుజ్జి గారికి, ఇంకా ఇలా చాలామంది వచ్చారు, ఇంకేమన్నా మర్చిపోయింది క్షమించండి, ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు పుష్ప, పుష్పరాజ్ ఈవెంట్, థ్యాంక్ యూ. ఇంకా సినిమా విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ డిఎస్పి, ఇది మా థర్డ్ డెకేడ్, మా జర్నీలో 2000స్లో స్టార్ట్ చేసాం, 2010 అయిపోయింది, వీఆర్ డూయింగ్ అ జర్నీ ఫర్ ద థర్డ్ డెకేడ్. ఈ థర్డ్ డెకేడ్లో ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఆల్బమ్ ఇది. అండ్ దేవి నాకు అద్భుతమైన, దేవి నాకు ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు, థ్యాంక్ యూ దేవి. ఒక్కొక్క పాట నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, ఒక్కొక్క పాట మామూలు పాట కాదు దేవి. ఫస్ట్ పాట దాకు దాకు మేక కులొచ్చి కొరుకొద్ది పేక హూయ్ అన్నప్పుడు నాకు వచ్చిన హై దేవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎనర్జీ. ఆ తర్వాత సామి సామి సాంగ్ విన్న వెంటనే నాకు మెంటల్ వచ్చింది, నాకు పర్సనల్గా చాలా చాలా నచ్చింది. సామి ఏం కొట్టావు సామి సాంగ్ దేవి. అలాగే ఆ తర్వాత నేను విన్న సాంగ్ చూపే బంగారమాయన శ్రీవల్లి, ఒక్కొక్క సాంగ్ నాకు దేవి ఇచ్చినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారో అంతకంటే రెట్టింపు నేను ఎంజాయ్ చేశా, బికాజ్ ఐమ్ అ మ్యూజిక్ లవర్. అండ్ అలాగే ఎక్కడ మనోరు తగ్గట్ల ఆ తర్వాత ఊ అంటవా మమ ఊ అంటవా మమ, అసలు ఏంటది, మొన్న వచ్చింది హయ్యెస్ట్ ఫాస్టెస్ట్ మూవింగ్ సాంగ్ ఇన్ హోల్ ఆఫ్ సౌత్ ఇండియా. అంటే మామూలు విషయం కాదు దేవి, కంగ్రాచులేషన్స్, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ టునైట్, ఐ విష్ యూ హియర్ బై దేవి. ఎందుకంటే ఇది మనకు చాలా ఆస్పీషియస్ డే, నువ్వు నేను సుక్కు గారు ముగ్గురు కలిసి ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసాము మన ముగ్గురు, ఐ మిస్ యూ బోత్, ఐ రియలీ ట్రూలీ, ఇవాళ నేను ఎంత ఉన్నా కూడా ఐ స్టిల్ ఫీల్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ. అండ్ లాస్ట్లో ఏ బిడ్డ ఇది నా, థ్యాంక్ యూ దేవి, నాకు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చావు. నాకు తెలుసు నాకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఇప్పుడు నువ్వు కూర్చొని కష్టపడుతున్నావు, లాస్ట్ మూమెంట్లో చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు కేర్ తీసుకుని ఈ ఫంక్షన్కి రాలేదంటే నేను అర్థం చేసుకోగలను నువ్వు ఎంత బాగా చేయగలను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇవాళ కొంచెంసేపు మాట్లాడతా, ఎందుకంటే 2 ఇయర్స్ కష్టం ఇది, 2 సంవత్సరాల తర్వాత మాట్లాడతాను, చాలామంది ఉన్నారు, లిస్ట్ చాలా పెద్దది, చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ ఆల్బమ్ గురించి మాట్లాడితే మర్చిపోకుండా మాట్లాడాల్సింది మా చంద్రబోస్ గారి గురించి. చంద్రబోస్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్ వెర్సిటాలిటీ,
దాకు దాకు మేకకి ఒక ఫిలాసఫీ రాశారు. ఏ బిడ్డ అని హీరోకు హీరోజం సాంగ్ రాశారు. శ్రీవల్లి అని ఒక సింపుల్ లవ్ సాంగ్ రాశారు. ఊ అంటావా ఊ అంటావని ఒక ఒక ఐటమ్ సాంగ్ రాశారు. ఏంటి సార్ ఇన్ని జానర్స్ ఒకే ఫిల్మ్లో? సార్ థ్యాంక్ యూ బాబుస్ గారు, నా ఫస్ట్ సినిమా నుంచి మీరు రాస్తున్నారు, ఇప్పుడు పుష్ప వరకు రాశారు. నేను మీ గురించి ఒకటే చెప్పగలను సార్, మీరు పాటలు జనాలు ఎంటర్టైన్ చేయడానికి రాసే స్టేజ్ నుంచి ఇన్స్పైర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు సార్. థ్యాంక్ యూ బోస్ గారు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్స్ అండ్ లవ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాలో టెక్నీషియన్స్ గురించి నేను మర్చిపోకుండా చెప్పాలి, తప్పదు. లిస్ట్ పెద్దదే కానీ భరించాల బా. ఏంది మా సినిమా కష్టపడి ఉండాలి వాళ్ళంతానే. ఈ సినిమాకి మెయిన్ టెక్నీషియన్స్గా మా కెమెరామెన్ కూబా. కూబా థ్యాంక్ యూ సో మచ్ ఐ కెన్ నాట్ థింక్ ఆఫ్ పుష్ప వితౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ కూబా. ఐ స్టిల్ సే ద సేమ్ థింగ్, ఐ వాంట్ బెస్ట్ ఫోటోగ్రఫీ. యా దట్స్ సో. థ్యాంక్ యూ కూబా. అండ్ ఫర్ ద ఎంటైర్ కెమెరా డిపార్ట్మెంట్ చాలా చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ కెమెరా డిపార్ట్మెంట్. అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మోనికా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్పారలబుల్ కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ ఫిలిం. ఎందుకంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడ్డారంటే నేను ఒక్క మాట చెప్పగలను ఈ సినిమా గురించి. ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాల కష్టం అన్ని విధాలుగాని. సో ఈ సినిమాలో ఎన్నో డిపార్ట్మెంట్స్ పనిచేశారు, పేరు పేరున ప్రతి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్, డ్రైవర్స్ యూనియన్, మారేన్మల్లిలో పోలీస్ ఆఫీసర్స్ అందరూ, ప్రతి ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి, దేర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఈ సినిమాలో పనిచేశారు. అందరికీ పేరు పేరున నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకా అరే మా సినిమాకి ఇంతమంది, అరే తమ్ముడు మా సినిమాకి ఇంతమంది టెక్నీషియన్స్ కనిపించారు, ఒక్కసారి వాళ్ళు క్లాప్స్ కొట్టండి అబ్బా. థ్యాంక్ యూ. మీరు కొట్టేది మాకు కాదు, 2 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీలు వదిలేసి కష్టపడిన వాళ్ళ టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇంకా ఆర్టిస్ట్ విషయాలకు వస్తే రష్మిక, ఎక్కడ రష్మిక కమ్ హియర్, నేషనల్ క్రష్, ముద్దుగా నేను క్రష్మిక అని పిలుస్తూ ఉంటాను. శ్రీవల్లి పుష్ప ఏంది పాప నచ్చిన నీక, థ్యాంక్ యూ రష్మిక. చాలా నచ్చేసా స్వామి. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. మనం చాలామందితో పనిచేస్తాం కానీ కొంతమందే మనసుకు నచ్చుతారు. నాకు నిజంగా మనసుకు నచ్చిన అమ్మాయి రష్మిక, వెరీ స్వీట్, వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ అబవ్ ఆల్ వెరీ 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 టాలెంటెడ్ గర్ల్. మీరు రాబోయే రోజుల్లో షీఈస్ ఆల్రెడీ ఆన్ ద టాప్ ఆఫ్ అవర్ గేమ్, బట్ ఐ స్టిల్ ఫీల్ తనకున్న పొటెన్షియల్కి షీ కెన్ డూ మచ్ 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 మోర్ ఇన్ కమింగ్ ఇయర్స్. రైట్ ఫిలిమ్స్, రైట్ డైరెక్టర్స్ పడితే ఐ బిలీవ్ హర్ పొటెన్షియల్ ఇస్ ఫార్ 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 మోర్. షీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాంటి రష్మిక ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రష్మిక. ఏంది ప్రతిసారి అదే అంటారా? చెప్తా అన్నిటికీ టైం ఉంటుంది. అండ్ నేను ముఖ్యంగా సమంత గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ సాంగ్లో మామూలుగా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేసేప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నేను ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పి. కానీ ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ అవర్, మేమేం అడిగితే ఆవిడ నమ్మినా నమ్మపోయినా మేమేం అడిగితే అది వచ్చి చేసి షీ జస్టిఫైడ్ ద జాబ్. సభాముఖంగా నేను సమంత గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సమంత. అండ్ ఈ సాంగ్ ఉంటుంది నాయన స్వామి, మీరు చూడండి అంతే. ఈ సాంగ్ మాత్రం తగ్గేదేలా. అండ్ ఈ సినిమాలో ఎంతోమంది ముఖ్యమైన ఆర్టిస్టులు ఉన్నారు, క్యారెక్టర్ పేర్లతో పాటు చెప్తాను. మంగళం సీను పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు బాగా గుర్తుండిపోతాయి. వారం రోజులు నేను ముందే చెప్తున్నాను మంగళం సీను. సునీల్ గారిని మనం 20 ఏళ్ళుగా ఒక విధంగా చూసాము. మంగళం సీనుని మీరు
ఇకపైన సునీల్ గారిని వేరేలా చూస్తారో అది నేను గ్యారంటీ చేస్తున్నాను. అంత బాగా చేశారు సునీల్ గారు. అండ్ అలాగే ఈ సినిమాలో నాకు ఎంతోమంది నచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. కొండారెడ్డి, అజయ్ ఘోష్ గారు చాలా అద్భుతమైన, నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన యాక్టరు. అలాగే రావు రమేష్ గారు, యూనో ఇందులో ఒక ఎంపీ క్యారెక్టర్ వేశారు, నాకు చాలా ఇష్టమైన యాక్టరు. అలాగే ఇంతమంది ఈ సినిమాలో చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కన్నడ నుంచి జాలిరెడ్డి క్యారెక్టర్ వేసిన ధనుంజయ్ గారికి. అండ్ ఈ సినిమాలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, దాక్షాయణిగా మీకు అనసూయ గారు, ఇలా చాలామంది చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. మా మదర్ క్యారెక్టర్ వేసిన పార్వతమ్మ గారు, ఇలా చాలామంది ఉన్నారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చేసింది జస్ట్ కేవలం సినిమా కాదు, మీరు నేను ఇవాళ పర్ఫామ్ చేయగలిగానంటే అది కేవలం నా ఆర్టిస్ట్ నాకు ఇచ్చిన సపోర్ట్. మీరందరూ నాకు ఆ సపోర్ట్ ఇచ్చినంత మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఆర్టిస్టులో బన్వర్ సింగ్ షికావత్ బై ఫహద్ ఫాసిల్, మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ల్యాండ్. థ్యాంక్ యూ ఫహద్, మై బ్రదర్. ఇట్ వాజ్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ ప్లేయింగ్ బన్వర్ సింగ్ షికావత్ ఇన్ పుష్ప. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ సూన్. అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అ లాట్. అండ్ తన లైవ్లో పర్ఫామ్ చేస్తుంటే చూసి జెన్యున్గా నేను చాలా ఎంజాయ్ చేశాను. రేపు మీరు ఇద్దరు కలిసినప్పుడు ఎలా ఉంటుందో మీరు స్క్రీన్లో చూసి ఎంజాయ్ చేయాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ సో, ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. అండ్ ఈ సినిమా మాత్రం నేను చెప్తున్నా, 4 సినిమాల కష్టం ఈ సినిమా. ఇది వీ కుడ్ హ్యావ్ నాట్ డన్ ఇట్ ఇఫ్ నాట్ ఫర్ మైత్రి మూవీస్. నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ రవి గారు. అండ్ పొద్దున 4 గంటల నుంచి వచ్చి నైట్ 10 వరకు ఉండి థ్రూట్ ద డే ఉండిన మా చెరి గారికి, నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ యూ. రవి గారు మీకు మంచి సినిమాలు, మీరు మీ బ్యానర్లో ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చినాయి. ఐ రియలీ విష్ దట్ దిస్ ఆల్సో బికమ్స్ అ బిగ్ ఆర్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ యువర్ బ్యానర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈ సినిమా మైత్రియులతో పాటు నేను మా మావయ్యలు ముత్తంశెట్టి మీడియా అని ఒక బ్యానర్ పెట్టించి నేను వాళ్ళకి సినిమా చేశాను. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను పెరిగిన రోజుల్లో మా మావయ్యలు నాకు చాలా ప్రేమ చూపించారు. ఇవాళ నేను ప్రేమ చూపించుకుంటాను, నాకు అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కృష్ణమ్మ, థ్యాంక్ యూ రేమమ్మ, థ్యాంక్ యూ విజయమ్మ. అండ్ మెయిన్ బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ అని మేము రాజుమామ అని పిలుస్తాం. ఆయన చనిపోయారు సినిమా పుష్ప స్టార్ట్ అయిన తర్వాత. వీ విల్ ఆల్వేస్ మిస్ హిమ్. నిజంగా ఆయన చూసుంటే బాగుండనే ఫీలింగ్ నాకు చాలా ఉంది, ఎందుకంటే ఆయనకి సినిమా అంటే పిచ్చి. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో. వీ విల్ రియలీ మిస్ హిమ్. అండ్ ఇంకా మెయిన్ నేను చెప్పాల్సింది నా డైరెక్టర్ సుకుమార్ గారి గురించి. ఏం చెప్పమంటావు మా సుకుమార్ గారి గురించి, మీరు నమ్మరు నేను ఇవాళ ఫంక్ అయిపోయా, అంటే నా చిప్ ఆఫ్ అయిపోయింది. సాయంత్రం చెప్తున్నారు నాకు సుకుమార్ గారు రావట్లేదు ఇవాళ ఆడియో ఫంక్షన్ కానీ. ఐ సెడ్ ఏం మాట్లాడుతున్నారు సుకుమార్ లేకుండా ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఏమిటి అండి, ఒకసారి నాకు ఇవ్వండి నేను ఫోన్లో మాట్లాడతానని చెప్పి నేను ఎంత కాన్ఫిడెంట్గా ఫోన్ తీసుకున్నానంటే దట్ నేను కన్వెన్స్ చేస్తున్నా తను వస్తున్నాడు అంతే, డిస్కషన్ లేదు. నీకు ప్రైవేట్ జెట్ పెట్టాను, నువ్వు జస్ట్ 7:30 రా, ఎక్కేసి వచ్చేసి అన్ని ప్లాన్ చేసి ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాల్లో నన్ను కన్విన్స్ చేస్తే నేను రావట్లేదని. అంటే నేను అన్న 10 నిమిషాలతో నేనే కన్విన్స్ అయిపోయా. డార్లింగ్ ఏంటి ఇంక అంతేనా మనకు చాయిస్ లేదంటే, డార్లింగ్ నువ్వు వెళ్ళు జనాలకి కాన్ఫిడెంట్గా చెప్పు బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తానికి లాస్ట్ అవర్ వరకు పని చేస్తున్నావు, తగ్గేదే లే ప్రోడక్ట్ ఇచ్చే విషయంలో మాత్రం చెప్పారు. అలా లాస్ట్ అవర్ వరకు కష్టపడుతున్న మా దేవికి మా సుక్కుకి నేను ఎంత చెప్పినా ఇవాళ చాలా తక్కువ అవుద్ది. సుక్కు, ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు మా సుకుమార్ గారు ఒక మాట అన్నారు, డార్లింగ్ నువ్వు వేరు నేను వేరే కాదు, మనం ఇది మనం అంతే. నేను నిజం చెప్తున్నాను, రేపు నా పర్ఫార్మెన్స్ బాగుందన్నా అది నాది కాదు తనది కాదు, అది మాది. రేపు తనకి ఏ క్రెడిట్ వచ్చినా అది డైరెక్టర్గా అది ఒక రైటర్గానా తనకి ఏ క్రెడిట్ వచ్చినా అది తనది కాదు నాది కాదు అది మాది. తనకు వచ్చినా నాకు వచ్చినా నేను తన అంటే ఏం లేదు, అది మేము అంతే. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అంత ప్రేమతో ఈ పుష్ప సినిమా చేసాం. ఏందప్ప అంత గమ్మునుండారా పుష్ప,
ఫయాద్ ఫాసిల్ బన్వర్ సింగ్ సికావత్ ఈ సినిమాలో ఒక డైలాగ్ అన్నారు, పార్టీ లేదా పుష్ప, పుష్పగా చెప్తా ఉండా, పార్టీ ఉండదు బన్వర్ సింగ్ సికావత్, గుర్తుపెట్టుకో. డిసెంబర్ 17న వచ్చే శుక్రవారం మల్టిపుల్ లాంగ్వేజెస్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతున్నది. ఇంతకంటే పెద్ద పార్టీ ఉంటుంది చెప్పు. థ్యాంక్ యూ. నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడదా ఉంటున్నాను కానీ మర్చిపోతున్నాను, టైం కూడా లేదు. వెళ్ళిపోయే లోపల లాస్ట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పి వెళ్ళిపోతాను. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అఖండ ఫర్ ద ట్రెమెండస్ సక్సెస్. బాలకృష్ణ గారికి, బోయపాటి సీను గారికి, మా పూనకాల్ థియేటర్లో పూనకాలు తెప్పించిన తమన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రవి గారికి, అందరికీ కంగ్రాచులేషన్స్. నేను ఇది ఏ ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మెసేజ్ పెట్టి చెప్పచ్చు కానీ నేను ఈ స్టేజ్ మీద చెప్దామని చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే ఒక చాలా రోజుల తర్వాత ఒక మనిషి వచ్చి మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్ సిక్సర్ లేపితే ఎంత కిక్ వస్తుందో తెలుగు సినిమాగా అంత ఊపిచ్చారు. సో ఇదే ఊపిని మేము డిసెంబర్ 17న ఇదే కంటిన్యూ చేస్తూ జనాల్ని మళ్ళీ సినిమాకి పిలిచి, నిజంగా నేను చెప్తున్నా సినిమాలు గెలవాలి, మేము అందరూ ఆ మూడ్లో ఉన్నాం, సినిమాలు గెలవాలి. ఈ డిసెంబర్ 17న వచ్చి పుష్ప వస్తుంది అండ్ తెలుగు సినిమా అండ్ అలాగే ప్రపంచంలో వచ్చే అన్ని సినిమాలు, ఇండియాలో వచ్చే ప్రతి సినిమా గెలవాలి. అండ్ ఆ తర్వాత మాకు వారం రోజులు వస్తున్న నాని గారు శ్యామ్ సింగారాయ్, ఆ తర్వాత జనవరి 7న వస్తున్న ట్రిపుల్ ఆర్ రాజమౌళి గారిది, నా తమ్ముడు చరణ్, నేను సరదాగా ముద్దుగా బావాన్ పిలుస్తాను తారక్ గారు, వీళ్ళందరూ ట్రిపుల్ ఆర్ సినిమా వస్తుంది, అది మీకు నచ్చాలి, మీ జనాలు మళ్ళా ఆ సినిమాకి రావాలి. ఆ తర్వాత రాబోయే భీమల నాయక్, ఆ తర్వాత వచ్చే రాధేశ్యామ్ కళ్యాణ్ గారి భీమల నాయక్, ఆ తర్వాత ప్రభాస్ డార్లింగ్ది రాధేశ్యామ్, ఆ తర్వాత మళ్ళా నా తమ్ముడు అండ్ మా మెగాస్టార్ గారి ఆచార్య సినిమా వస్తుంది. ఈ మధ్యలో ఇంకా చాలా సినిమాలు వస్తుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మీరు అన్ని సినిమాలు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుష్ప అనే సినిమానే కాదు, సినిమాలు గెలవాలి. ఇంకేమైనా విషయాలు చెప్పాలనుకుంటే మర్చిపోయాను. నా చిట్ట చివరికి చిన్న కోరిక, థియేటర్ ఓనర్స్ అందరికీ, లెటస్ ప్లీజ్ మీరు పర్సనల్గా మీ శానిటైజేషన్ని చూసుకోండి. లెట్స్ గివ్ పీపుల్ అ సేఫ్ అండ్ అ హెల్దీ అండ్ అ శానిటైజ్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద కమింగ్ మంత్స్. అంతే, ఇంకేదైనా చెప్తే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పి ఇంకా ముగిస్తా. ఏంది పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటుందా ఫైర్? ఈ డిసెంబర్ 17న కలుద్దాం థియేటర్స్లో. పుష్ప, పుష్పరాజ్ ఎవ్వ తగ్గదలా. థ్యాంక్ యూ.